గంభీరాపేట మండలం లింగనపేట గ్రామంలో బీజేపీ నాయకులు దేవేందర్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింట ప్రచారం చేశారు. దేశంలో నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కమలం పువ్వుకు ఓటు వేసి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టబోతుందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలలో ఎంపీగా బండి సంజయ్ అనేక నిధులు కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు బోధస్వామి, దేవేందర్ గౌడ్, ప్రభాకర్, నరసింహాచారి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బండి సంజయ్ గెలిచిన 5 సంవత్సరాలలో మన కోసమే పనిచేసింది. సరేనా, ఒకసారి వస్తా. జై శ్రీరామ్. పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ప్రచారం ఇంటింటికి గడప గడపకు కుంకుమతో ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టినాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, సెంట్రల్ నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము పనిచేయాలని పనిచేస్తున్నాము. ఇక్కడ గమ్యనాథ్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి అత్యధిక మెజారిటీతోటి గెలిపించి ఆయనకు మా లింగనపేట నుంచి మా గమ్యపేట మండలంలో లింగనపేటగా అత్యధిక మెజారిటీ ఓట్లతో ఒక గిఫ్ట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా లింగనపేటలో మేము ప్రచారం చేస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన పనులు ప్రతి ఒక్కరికి మన చిన్నపిల్లగా నుంచి మొదలు పెడితే ముసలమ్మ వరకు తెలిసే విషయాలు. ఈరోజు కంట్రోల్ షాప్ రేషన్ బియ్యం 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు వస్తున్నాయి. బియ్యమిస్తుంది రామ మందిరం 500 సంవత్సరం నుంచి కట్టిన రామ మందిరం ఈరోజు ఆయన కట్టి ప్రతి ఇంటింటికి గడప గడపకు అక్షంతలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా చేసిన నాయకుడు. మొన్నటి మొన్న చూస్తే వెములవాడకు ఇంతమంది, ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు వెములవాడకు ఒక ప్రధాని రాలేడు. అటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి మొన్న వెములవాడలో దర్శనం చేసుకొని ప్రపంచానికి వెములవాడను తెలియజేసినాడు.